మీ ట్యాక్స్ డబ్బులే కదా అది, మీరు కట్టే పనులేనా కాదా? సొంత పేపర్కు యాడ్స్ ఇచ్చుకోవడం, సొంత సిమెంట్ కొనిపించుకోవడం, హోల్సేల్ గా రాష్ట్రాన్ని దోపిడీ చేయడం, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ కథం చేయడం, లేకపోతే వాళ్ళ పైన దాడులు చేయడం, కేసులు పెట్టడం అన్నిటి ఒక చెల్లిగా తయారైపోయిందంటే మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రైతులు ఉన్నారు రాపూర్లో, నేను అడుగుతున్నా తెలుగు గంగ ఎవరి పేరులో వచ్చింది తమ్మళ్ళు? మన నాయకుడు ఎన్టీ రామారావు గారి పేరులో ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ తర్వాత కందమేలు ఎప్పుడు వచ్చింది? కందమేలు లిఫ్ట్ గేసి ఎప్పుడు పెట్టాం? అన్ని కూడా తెలుగుదేశం పార్టీ చేసినది తప్ప ఇంకొక పార్టీ కానీ కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 64,000 కోట్ల రూపాయల 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాం, ప్రాధాన్యత సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చాం, పోలవరం 70% పూర్తి చేశాం, నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం, గోదావరి పెన్న, గోదావరి కృష్ణ, వంశధార నాగావళి, గోదావరి అన్ని కలపడానికి ప్రయత్నం చేశారు. నదుల అనుసంధానం పట్టసీమ పూర్తి చేశాం, అక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి సోమ సెలకు తీసుకొచ్చి కందనేరు ద్వారా మీకు నీళ్లు ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. నేను అడుగుతున్న 2 ఏళ్లలో ఒక్క పైసా పెట్టారా మీరు? ఒక కాలువ దిగారా మీరు? ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారా మీరు? ఒక తట్ట మట్టేశారా మీరు? నేను అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు, మీ ఊళ్ళో సిమెంట్ రోడ్లు వేశారు, ఎవరు వేశారు? ఊరు ఊరు చూసుకుంటా వస్తే నాకు ఆ సిమెంట్ రోడ్డు కనపడినప్పుడు ఆనందంగా ఉంది, మిమ్మల్ని చూస్తే బాధేంది ఆనందం? ఎందుకంటే నేను మంచి పని చేశాను, నాకు మనస్తృప్తి ఉంది. కానీ మీరు మంచి ఆ ప్రభుత్వం అట్నే కంటిన్యూ అయ్యంటే ఈరోజు రాష్ట్రం ఏ స్థాయికి తీసుకుపోయాడో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను తిరుపతిని, అదే మరి ఈ ప్రాంతం మొత్తం 3 ప్రధాన నగరాలు కలపాలని ఒక ప్రణాళిక తయారు చేశాను. తిరుపతి, నెల్లూరు, చెన్నై ట్రై సిటీగా తయారు చేయాలని ముందుకు వెళ్ళాను. తిరుపతి విమానాశ్రయం ఇంటర్నేషనల్ విమానాశ్రయంగా తయారు చేశాం, నెల్లూరులో ఇంకొక విమానాశ్రయానికి శ్రీకారం చుట్టాం, కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి కోసం ముందుకు పోయాం, పక్కనే దుగ్గిరాజపట్నం పోర్టును అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకుంటే ఈ ముఖ్యమంత్రి వచ్చినాక నీళ్లు గారు చేశారు, యాక్ట్లో ఉంది అయినా అది వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. అదే మరి ఇండస్ట్రీ, ఎన్ని ఇండస్ట్రీ తీసుకుంటాం చూడండి, తిరుపతిలో ఎలక్ట్రానిక్ హబ్గా తయారు చేయాలనుకున్నాం, హీరో మోటార్ తీసుకొచ్చాం, అపోలో టైర్స్ తీసుకొచ్చాం, అనేక కంపెనీలు తీసుకొచ్చి 9,000 మందికి ప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చాయి. ఈ 2 ఏళ్లలో ఒక్క ఇండస్ట్రీ వచ్చిందో ఆలోచించండి. ఏమవుతారు మీ పిల్లలు, చదువుకొని ఏం కావాలి? ఆ రోజు రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇప్పుడే చెప్పారు నడుకుడి, అదే మరి ఇక్కడికి తిరుపతి వరకు రైల్వే లేని కూడా షాప్ కట్లో మనం తీసుకురావడానికి పనబాకల విష్ణు గారు కూడా కృషి చేశారు, దానికి డబ్బులు ఇస్తే ఇప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితులు కూడా లేదు. తిరుపతి ఈ ప్రాంతంలో అభివృద్ధి మొత్తం ఆగిపోయింది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోయింది, తమ్ముళ్ళకు ఉద్యోగాలు లేవు. నేను యువతకు ఆ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే నేను నిరుద్యోగ బ్రతిచ్చాను, తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా 6 లక్షల మంది యువకులకి నేను నిరుద్యోగ బ్రతిచ్చి ఉద్యోగం వచ్చే వరకు మీకు నిరుద్యోగ బ్రతి ఆడుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తే దాన్ని కూడా క్యాన్సిల్ చేశాను. నిరుద్యోగ ప్రతిపోయింది, నేను అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను, 200 రూపాయల పింఛను 2,000 రూపాయలు చేశాను, 10 రెట్లు పెంచా ఆ రోజు మీకు. ఇప్పుడు నేను ఇచ్చింది 250,
ఆ 250 రూపాయలు ఇచ్చి నేను 250 ఇచ్చాను 50 ఇచ్చానని 100 సార్లు చెప్పుకుంటున్నాడు. తియోబగ పండగ రోజుల్లో కానుకలు ఇచ్చాను, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫ, క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాను. ఒక్కసారి గుర్తు చేసుకోమని అడుగుతున్నా. అన్న క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకి, తోటకు భోజనం పెట్టి రోజంతా 15 రోజులు 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ కడుపు నిండా 3 కోట్ల తిండి విలువ ఏర్పాటు చేశాం. అది కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఎవరైనా పెళ్లిని చేసుకుంటే పెళ్లి కానుక కింద వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేశాం. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, పేదవాళ్ళకి, మైనార్టీకి అందరికీ ఇచ్చాం. ఇయోపక్క ఎవరైనా చనిపోతే 35 రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశాం. ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగిపోతే లేకపోతే నేచురల్ డెత్ అయినా సహజ మరణం అయినా డబ్బులు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం. విదేశ విద్య ఇచ్చాం, పోటీ అన్ని ఇచ్చాం. కానీ ఆ రోజు ఒక్కసారి చూస్తే ఉద్యోగస్తులు కూడా పీఆర్సీ ఇచ్చారు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే 60 సంవత్సరాల వయసు ఉద్యోగాలు ఉండేవాళ్ళకి ఏజ్ పెంచాను. ఇంకో పక్క ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన డిఎల్ అన్ని ఇచ్చాం. ఇప్పుడు డిఎల్ రావు, జీతాలు రావు, సిపిఎస్ లేదు, ఏమీ లేకుండా ఉద్యోగస్తులు కూడా ఇష్టపడే పరిస్థితి వచ్చారు. వాళ్ళు ఆ రోజు అనుకుంటే నాకంటే బాగా ఇస్తారని ఆశపడ్డారు. కానీ ఈరోజు చూస్తే వాళ్ళు చూస్తే నాకెంతో బాధ వేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈరోజు ఈ ప్రభుత్వం ముందు పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క ఈరోజు ఉపేమి మిమ్మల్ని కోరుతున్నా. నేను ఆ రోజు ఆలోచించండి, ఎవరైనా పిల్లలు గర్భంలో ఉన్నప్పటి నుంచి చనిపోయే వరకు ఏమేం చేయాలో అన్ని కార్యక్రమాలు తీసుకుని మహాప్రస్థానం ద్వారా గౌరవప్రదంగా వాళ్ళకు వీడుకోలేని వాళ్ళని చనిపోయిన తర్వాత ఆలోచించి పిల్లలు పుట్టకమనేది గర్భంలో ఉన్నప్పుడే గర్భిణీ స్త్రీకి ఎలాంటి పౌష్టికాహార వ్యాలు ఇచ్చి మనం ముందుకు తెయ్యాం. దీనికి తగిన అభివృద్ధి కూడా ఆలోచించాం. హైదరాబాద్ను అభివృద్ధి చేశాం. ఆ అనుభవంతో మళ్ళీ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలని 2029కి ఒక మిషన్ తయారు చేశా. భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలని ముందుకు పోయా. ఈరోజు హైదరాబాద్ లో హైటెక్ సిటీ పెట్టాం, సైబరాబాద్ పెట్టాం, జనాన్ వ్యాలీ పెట్టాం. ఆ జనాన్ వ్యాలీని వ్యాక్సిన్ తయారు చేశారు వెళ్ళి అందరికీ కోవిడ్కి. అది నాకు తృప్తి. 20 ఏళ్లకు మనం పెట్టా, నా కోసరం పెట్టా, ప్రజల కోసరం చేశా. ఆ ఫలితాలు వచ్చాయి. ఒక చెట్టు నాటితే, ఒక మొక్క వేస్తే ఆ రోజు ఫలితాలు రావు, కానీ ఆ తర్వాత వచ్చే తరాలకు అది ఉపయోగపడుతుంది. దానికోసమే నేను ఆలోచించాను తప్ప నా స్వార్థం కోసం కానీ కాదని ముందుకు అందరికీ ఇద్దరు చేస్తున్నా. నదుల అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకున్నా. ఇయోపక అమరావతి కట్టి మనం ఏదో చెన్నైకు, బెంగళూరుకు, వేరే ప్రాంతాలకు పోకుండా మన అంటూ గర్వ కారణంగా మన రాజధానిలో మనం బ్రతకాలని చెప్పి కళలు కన్నా దాన్ని ఒక సంపద దృష్ట్యా నగరంగా తయారు చేశా. మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థానంగా తయారు చేయాలని ముందుకు పోతే 1 లక్ష నుంచి 2 లక్షల కోట్ల రూపాయల సంపద విధ్వంసం చేసే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. పోలవరం మనందరికీ కలల ప్రాజెక్ట్ అది. ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళు అనుకున్నాం. ఒకటి పోలవరం, ఒకటి అమరావతి అనుకున్నాం. అమరావతి కన్ను పొడి చేశాడు, పోలవరం గుడ్డిగా నల్ల కన్ను చేసే పరిస్థితి వచ్చాడు. కేంద్రం డబ్బులేమనుంది, ఏం చేస్తున్నానని అడుగుతున్నా. నేను ఆ రోజు కూడా గట్టిగా పోరాడాను. ప్రత్యేక హోదా ఒక్కసారి మీరందరూ గుర్తు తెచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, ఇంటింటికి వచ్చి ముద్దు పెట్టి యువతకు చెప్పి కాలేజీలకు వెళ్ళి ప్రత్యేక హోదా సాధిస్తా, ప్రత్యేక హోదా సాధిస్తానని
మీకందరికి కళ్ళబొల్లి మాటలు చెప్పాడా లేదా తమ్ముళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకోమని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పాడా లేదా? విన్నారా లేదా? మీరు ప్రత్యేక వస్తే తప్ప ఉద్యోగం రావని చెప్పాడు. 25 సీట్లు గెలిపిస్తే కేంద్రం మెడలు వస్తానని చెప్పాడు. చెప్పాడా లేదా? 22 గెలిపించారు. మొత్తం రాజ్యసభ అంతా అనికే వచ్చేట్టుగా చేశారు. కడారా ఇక్కడ ఎంపీ కరోనా వచ్చనిపోతే పరామర్శించడానికి రాలేకపోయిన ముఖ్యమంత్రి ఉన్నాయన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకొకరు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈయనకు సాంప్రదాయం లేదు, సంస్కృతి లేదు. ఒకసారి నేనే ప్రారంభించాను. నల్గొండ జిల్లాలో ప్రజానాయకుడు ఒక ఎమ్మెల్యే నక్సలైట్ సరిపోతే పోటీ పెట్టకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చే ఒక నూతనమైన సాంప్రదాయం నేనే స్వీకారం చెప్తాను. ఆంధ్ర రాష్ట్రాల్లో కనీసం చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించిన కానీ ఆ కుటుంబానికి అండగా నిలబడే పరిస్థితి లేకుండా ప్రవర్తిస్తున్నా అంటే ఈ ముఖ్యమంత్రి యొక్క పరిస్థితి మీరు అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికేవాడు? ఇక్కడ ఒకసారి చూడండి, మనం 20,000 ఇండ్లు కట్టాము ఇక్కడ. నేను ఆ రోజు అయితే ఆలోచించాను ఆ ఇండ్లన్నీ కూడా మంచి ఇండ్లు. వెంకటగిరిలో 1776, ఊడూరులో 5,120, సూళూరుపేటలో 1632, శ్రీకాళహస్తిలో 4,064, తిరుపతి 7,800, మొత్తం 25,000 ఇండ్లు కట్టి డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటే పేదవాడికి గేటెడ్ కమ్యూనిటీ కంటే బెటర్ హౌసెస్ ఇవ్వాలి. పేదవాళ్ళు ఉండాల్సింది పెంకుటిల్లో కాదు, పూరింట్లో కాదని పర్మనెంట్ ఇల్లు కట్టించిన ఘనత మన నాయకుడు నందమూరి తారక రామారావు గారికి దక్కింది.